ఉక్రెయిన్ పై ఇంకా కొనసాగుతున్న రష్యా దాడులు ఉక్రెయిన్ రష్యా మధ్య రెండో విడత శాంతి చర్చలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనతో నేరుగా కలిసి చర్చలు జరపాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పిలుపునిచ్చారు అప్పుడే ఈ యుద్ధం ఆగిపోవడానికి మార్గం దొరుకుతుందని జెలెన్స్కీ అభిప్రాయపడ్డారు ఓవైపు రష్యా ఉక్రెయిన్ ప్రతినిధులు బెలారస్లో చర్చలు కొనసాగిస్తున్న సమయంలో జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది మీడియా కాన్ఫరెన్స్లో జెలెన్స్ మాట్లాడుతూ ముప్పై మీటర్ల దూరంలో కాకుండా నాతో కలిసి కూర్చోండి అని వ్యాఖ్యానించారు ఉక్రెయిన్ దాడికి ముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ పుతిన్ మధ్య చర్చలు జరిగిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా పొడవాటి టేబుల్పై ఇరువురు దూరం దూరంగా కూర్చొని చర్చలు జరిపారు ఆ సన్నివేశాన్ని తాజాగా జెలెన్స్కీ గుర్తు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు ఇదే సమయంలో తమకు రక్షణ సాయం పెంచాలని పశ్చిమ దేశాలను జెలెన్స్కీ అభ్యర్థించారు లేకుంటే ఐరోపాపై కూడా రష్యా దాడులు చేస్తుందని హెచ్చరించారు మీకు ఆకాశంలో రష్యా వైమానిక దాడులను ఆపే శక్తి లేకుంటే మాకు విమానాలు ఇవ్వండి ఈ యుద్ధం మాతోనే ముగిసిపోదు లాత్వియా లిథువేనియా ఎస్తోనియాకు కూడా విస్తరిస్తుంది నన్ను నమ్మండి అని జెలెన్స్కీ కి ప్రాధేయపడ్డారు మేము రష్యాపై దాడి చేయడం లేదు అలాంటి ఆలోచన కూడా మాకు లేదు అలాంటప్పుడు మా నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు వెంటనే మా భూభాగం నుంచి వెళ్లిపోండి అని జెలెన్స్కీ పేర్కొన్నారు ఉక్రెయిన్ పై రష్యా దాడి చేయాలని యోచిస్తుందని కొద్ది వారాల కిందట అమెరికా చేసిన ఆరోపణలపై ఉక్రెయిన్లను శాంతింపజేయడానికి ప్రయత్నించిన జెలెన్స్కీ ఆధునిక ప్రపంచంలో మనిషి మృగంలా ప్రవర్తిస్తాడని ఎవరూ అనుకోలేదు అని వ్యాఖ్యానించారు మరి ఉక్రెయిన్పై రష్యా దాడి చేయడం పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఎన్నో లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఐకాన్ ని క్లిక్ చేయడం ద్వారా మా వీడియో నోటిఫికేషన్లు వెంటనే మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్